అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే నేపథ్యంలో పాత ఓటర్ కార్డులను తొలగించి వాటి స్థానంలో కొత్త ఎపిక్ కార్డ్ నంబర్లను ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎపిక్ కార్డ్ నంబర్లను తెలుసుకునే విధానాన్ని ఈరోజు తెలుసుకుందాం మరియు ఈ ఓటర్ కార్డులు ఓటు వేయడానికి మనకు ఎలక్షన్కి ముందు కొన్ని స్లిప్లను ఇవ్వడం జరుగుతుంది తద్వారా మనం పోలింగ్ బూత్కి వెళ్ళి వేయడం జరుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు మీ పేరెంట్స్కు ఒక పాత ఓటర్ ఐడి నెంబర్ మనకు ఏపీ టూ వన్ వన్ ఫోర్ సెవెన్ అనే ఒక పెద్ద నెంబర్తో మనకి ఓల్డ్ ఎపిక్ నెంబర్ ద్వారా ఓటర్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాటి స్థానంలో కొత్త ఎపిక్ నెంబర్స్లను రిలీజ్ చేయడం జరిగింది కొత్త ఎపిక్ నెంబర్లను ఆన్లైన్లో తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు మొదటగా మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళాలి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ నాన్ స్టాండర్డ్ ఎపిక్స్ కన్వర్టెడ్ యాజ్ ఏ న్యూ స్టాండర్డ్ ఎపిక్ నెంబర్స్ అని ఇక్కడ ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి మీరు ఉన్నటువంటి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఆ డిస్టిక్లో ఉన్నటువంటి మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సపోజ్ మీ దగ్గర ఓటర్ స్లిప్ కావచ్చు లేకుంటే మీ ఊరిలో ఉన్నటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ మనకి లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది దాదాపు ఆ లిస్ట్లో మనం ఈజీగా మన పోలింగ్ స్టేషన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ మీ ఊరి పేరుతో ఒకటి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఉంటుంది ఆ నెంబర్ను సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పాత ఎపిక్ కార్డు ఉన్నట్లయితే అంటే ఓటర్ ఐడి కార్డు ఉన్నట్లయితే ఆ నెంబర్ను కూడా ఇక్కడ మీరు పక్కన టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అని చేయవచ్చు అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఒకవేళ ఆ నెంబర్ మీకు తెలియదు అంటే ఇక్కడ మీ యొక్క పోలింగ్ స్టేషన్ను సెలెక్ట్ చేసుకొని కింద సెర్చ్ అనే బటన్ను క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల వివరాలు అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ లిస్ట్లో మనము మన యొక్క పేరుని ఎలా తెలుసుకోవాలి అంటే కంట్రోల్ ఎఫ్ అనే కీ ద్వారా మన ల్యాప్టాప్లో మన యొక్క పేరుని సపోజ్ మన పేరెంట్స్ ఉన్నారనుకోండి పాత ఎపిక్ కార్డు ఉంది వాళ్ళ యొక్క పేరుని ఇక్కడ కంట్రోల్ ఎఫ్లో మనం టైప్ చేసి సెర్చ్ చేసి కనుక్కోవచ్చు ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో చూస్తున్నట్లయితే ఇక్కడ క్రోమ్లో ఫైండ్ ఇన్ పేజ్ అనే ఆప్షన్లో ఆ పేరును టైప్ చేసి సెర్చ్ సెర్చ్ చేయవచ్చు అలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క పాత ఎపిక్ నెంబర్తో పాటు కొత్తగా జనరేట్ చేసినటువంటి ఎపిక్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఆ ఎపిక్ నెంబర్ ద్వారా మనం కొత్త ఓటర్ ఐడిని పొందవచ్చు అలాగే ఈ ఎపిక్ నెంబర్తో మనకి రీసెంట్గా కొత్త ఓటర్ స్లిప్లను మనం ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మనకు కల్పించడం జరిగింది తద్వారా మనం మరొక వెబ్సైట్లో ఎన్విపిఎస్ నేషనల్స్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్లో మన యొక్క కొత్త ఎపిక్ నెంబర్తో అలాగే దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్తో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్త అకౌంట్ను క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అక్కడ డౌన్లోడ్ న్యూ ఎపిక్ నెంబర్తో మనం యొక్క కొత్త ఓటర్ ఐడి యొక్క స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క పెద్దలకు సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి పాత ఓటర్ ఐడి ఉన్నట్లయితే ఆ ఓటర్ ఐడితో వారి యొక్క కొత్త ఎపిక్ నెంబర్తో వారి యొక్క డీటెయిల్స్ను తెలుసుకోవచ్చు అలాగే ఈ ఎలక్షన్కి మనకి ఈ నెంబర్ కంపల్సరీ కావాలి కాబట్టి మనం మీ సేవ ద్వారా కూడా ప్రింట్ తీసుకోవచ్చు లేదా డూప్లికేట్ కార్డు కోసం కూడా మీ సేవ ద్వారా లేదా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్